హైదరాబాద్ ను తాను నిర్మించానని ఎక్కడా చెప్పలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేవలం సైబరాబాద్ సిటీకి రూపకల్పన చేశానని క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఈ విషయం చెప్పారు. కేసీఆర్ తనను చూసి ఎగతాళి చేశారని, అయితే ఆయన ఫామ్ హౌస్ తప్ప మరేది నిర్మించలేదని ఆరోపించారు. సైబరాబాద్ తన మానసపుత్రి కాని, ఐటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి తానే రూపకల్పన చేశానన్నారు. తన చర్యల వల్లే తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆస్తిగా మారిందన్నారు. That is the biggest asset for Telangana today, for Hyderabad today. You have to understand this. ఎందుకంటే హైదరాబాద్ కు బెంగళూరు కు లేదు, చెన్నై కు లేదు, ముంబై కు లేదు, ఢిల్లీ కు లేదు. ఓన్లీ హైదరాబాద్ ఇస్ హావింగ్ దట్ టైప్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ విత్ 8 lane, విత్ సర్వీస్ రోడ్స్, ఆల్ అరౌండ్ ప్రాపర్టీ ఇంప్రూవింగ్. దట్స్ వై బైఫర్కేషన్ ఎవరు రమ్మంటే కూడా రాలా. చాలా మంది ఇప్పుడు కూడా రావడానికి ఇష్టం లేదు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాను. ఎవరు కూడా అన్నారంటే మీరు హైదరాబాద్ ఇనిషియేటివ్ సార్, ఢిల్లీ నుంచి హైదరాబాద్ మారుతా ఉన్నాను. నిన్ను చూస్తే క్యాపిటల్ హైదరాబాద్ తీసుకుపోతా ఉన్నట్టుకున్నావు. అవిట్ ఈస్ పాజిటివ్. ఇదే మాట కామెంట్ చేశారు సార్. నాకేం అబ్జెక్షన్ లేదు. మీరు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోండి. ఆయనకు ల్యాండ్ లేదంటున్నారు, నేను ఇస్తానంటున్నా, మీ ఇష్టం అన్నా. దెన్ ఈ కాల్డ్ హిమ్. ఈరోజు మైండ్ స్పేస్ ఉంది, మీరు చూసుంటారు. ఆల్ ది వే ఐ వెంట్ టు హిస్ ఆఫీస్. అప్పుడు ఓన్లీ 2 డెవలపర్స్, డిఎల్ఎఫ్ అండ్ మైండ్ స్పేస్ రహిజా. నేను వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని గంట కన్విన్స్ చేసి 100 ఎకరాలు ఇస్తాను, మీరు రమ్మను. అప్పటికే ఎల్ఎన్టీకి ఇచ్చాం. ఎల్ఎన్టీ రిఫ్యూజ్ చేశారు నాకు ఇవ్వడానికి. థ్రెటన్ చేశారు, తమాషట్లాడుతున్నారు ఎందుకు ఇవ్వని. ఇప్పుడు మరి మనకి అప్పుడు లిటిగేషన్స్ ఉన్నాయి. 100 ఎకర్స్ ఇచ్చాం. అగ్రిమెంట్ ఈజ్ 1 lakh ఎంప్లాయ్మెంట్. ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ రహిజా, వన్ ఆఫ్ ది మోస్ట్ వాష్ ఏరియా. దట్ ఈస్ ద కెప్ట్ దర్ వర్డ్. ఎవ్రీ ఇంచ్ ఇఫ్ యూ కెన్ గో గచ్చిపోవాలి. నేషనల్ గేమ్స్ కావాలని కంపీట్ చేశా నేను. మేము పెడతామని పెడతామని కంపీట్ చేసి నేషనల్ గేమ్స్ తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ టుడే ఇన్ ది కంట్రీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆల్ స్టేడియమ్స్ కన్స్ట్రక్ట్ చేశాం. సో నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్పానంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత మొన్న ఆయన ఎగతాళి చేసే కేసీఆర్ నన్ను గురించి ఆయన అన్నాడు, ఈయన చూసే హైదరాబాద్ నేను కట్టానంటాడని. నేను నిన్న అందుకే సవాల్ విసిరా. నేను హైదరాబాద్ కట్టలేదు, కులీకుతుబ్షా కట్టాడు. నేను కట్టింది ఇవన్నీ లిస్ట్ అంతా చదివి ఇవన్నీ నేనే కట్టాను. సైబరాబాద్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్, మానసిక పుత్రిక. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అనవసరంగా నువ్వు వచ్చి నాకు ఏం చేసావు చెప్పాను అడిగా. మీరు ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ మీటింగ్ కాదు, కానీ నేను గట్టిగా ఒక ఫామ్ హౌస్ కట్టేదా పేయం కట్టేవారు అడిగా.